కోవిడ్ నిబంధనలు అనుసరించి వాటి దృష్ట్యా శానిటైజేషన్ చేస్తూ అవి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి ఈ యొక్క సరస్వ సమావేశాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అభివృద్ధికి వేదిక జిల్లా ప్రజాపరిషత్ కాబట్టి తప్పకుండా మనం వినియోగించుకోవాలి అని చెప్పడం వల్ల వినియోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చిన బుక్లెట్ మొత్తం చదవడం కాకుండా వచ్చిన అధికారి వారి పేరు అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్లో మనం వర్క్ చేస్తున్నామో వాళ్ళు పరిచయం చేసుకొని వాళ్ళే సభ్యులకు గౌరవ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఏమైనా సందేహాలు ఉంటే అడుగుతాను. మీరు వాటిని నోట్ చేసుకొని పరిష్కారానికి మీరు గుర్తు చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఎక్కువ ఎంపి కాకుండా షార్ట్గా మనం ముగించుకోవాలని చెప్పేసి అధికారులకు తెలియజేస్తూ మొట్టమొదటిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనుబంధ రైతాంగానికి మన రాష్ట్రంలోని వ్యవసాయానికి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మన ఇతర దేశంలో ఎటువంటి రాష్ట్రంలో చేపట్టడం చేశారు అటువంటి ప్రత్యేకంగా ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు వ్యవసాయంపై దృష్టి సారించారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ప్రతి రైతుకు అందులో రైతులందరూ కూడా బిఫోర్ సీజనే చేయాలని చెప్పేసి మూడు రోజులు 4 రోజులు మాత్రమే దాదాపు రాష్ట్రంలో 50 లక్షల మందికి మనం ఆన్లైన్ చేశాం సార్. మన జిల్లాలో దాదాపు 2 లక్షల మంది రైతులు ఉంటే దాదాపు 100,95,000 రైతులందరూ కూడా ఆన్లైన్ చేశారు సార్. దాదాపు 210 కోట్ల జిల్లాలు ఉంటే 204 కోట్లు చేయడం జరిగింది సార్. ఇది ముఖ్యంగా రైతుబంధు పథకంలో చేసుకోవాలి చెప్పుకోవాల్సిన అంశం సార్. అలాగే ల్యాండ్ అక్విజిషన్లో ఎక్కడైతే రైతు రోడ్డు అడిగినటువంటి ముఖ్యమంత్రి గారు స్థాపించారు అలాంటి కూడా ఏ ద్వారా సేకరిస్తున్నాం సార్. 990 కేసులన్నీ కూడా మనం ఆన్లైన్ చేపడతాం. దాదాపు 49 కోట్లు మన రైతు బీమా మీద రైతులు చేయడం సార్. అది కూడా ఆధారాలు ఉంటుంది సార్. అది కూడా దాదాపు 10 కేసులు మాత్రం పెట్టింది సార్. పరిస్థితి ఇవ్వడం రైతు బీమా సార్లో కూడా సార్ గత 6 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు కూడా రైతుందంటే ప్రతి అంగుళం ప్రతి భూమి కూడా ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి సర్వే నెంబర్ ప్రతి రైతు ఏ పంట ఏ సర్వే నెంబర్ వేస్తారు దాని వెరైటీ ఏంటి దాని విస్తీర్ణం ఏంటి అనేది ప్రాపర్ చేస్తున్నాం సార్. మనం 4 రోజుల నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఈరోజు ముఖ్యమంత్రి దాని మీద సమీక్ష కూడా తీసుకుంటున్నాం సార్. మన జిల్లాలో కూడా ఏ వస్తుంది కూడా ఈ పనిలో ఉంటుంది సార్. ఇది కాపు అంటుంది సార్. అదంతా కూడా ఆన్లైన్ పోర్టల్ అవుతుంది సార్. రికార్డింగ్ ఇది సార్. అలాగే మనకు జిల్లా గల విత్తనాలు తర్వాత 17,000 క్వింటాలు మనము ఈ 1 లక్ష 20 మనం సరఫరా చేయడం సార్ జిల్లా పడుతుంది రికార్డింగ్ ఇది సబ్సిడీ సార్. ముఖ్యంగా ఈసారి మన రైతు సంక్షేమ పథకాలు చేపట్టాలని ఫౌండేషన్ ఫోన్ చేస్తున్నాం సార్. ఇవి దసరాలోగా కంప్లీట్ చేయాలని ఒక విషయంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆల్ జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా నోడల్ ఆఫీసర్ శోభన్ గారి కూచల్ గారి సలహా గారిస్తే వాటిని కూడా మేము పాటిస్తామని కోరుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాలు ఇవ్వబడి ఉన్నా మీరు ఇంత సహాయం చేస్తున్నారు.
దానికి తర్వాత మేము ఇప్పుడు ఇండియన్ పెట్రోల్ అంటే అలాగే స్టాక్ రైతులు తీసుకోలేదు, మీరు కూడా దాన్ని తప్పని తీసి కూడా అమలు చేశారు. సో దానివల్ల కూడా ఫర్దర్గా మనం ఇండియన్ పెట్టలేకపోయింది సార్. ఇది అమలు పోతలేదు ఇంకా మేము రైతులకు సరిపోతుందా దాని గురించి, రైతులు మళ్ళా నిదా అనుకూలంగా ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా రైతులు అన్ని పెట్టినాక నిరుత్సాహంగా రైతులు నష్టపోతారా అది చెప్పండి. మన జైచా జిల్లాలో అన్ని విధాల మన సంక్షేమ మార్గలు ఈశ్వర్ అన్న గారు శాసన సభ్యులు కొత్త తరహాలో కాల్వల ఆధునీకరణ పంటలో అన్ని పొలుట్లో కూడా మనం అగ్రగామిగా ఉన్నాం. కానీ కొన్ని విషయాలలో మనం కొన్ని ఆచరణ సాధ్యంతో కావాలంటే అందరూ ముందుండి మన ఆదర్శ ఈ లాక్డౌన్ చేయబట్టి విద్యావంతులు అందరూ కూడా మంచి మంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి పట్టణాలకు వెళ్ళి పల్లెలకు వచ్చింది దాన్ని ఆసరా తీసుకొని వాళ్ళు నా నూతన అధ్యయనానికి నాంది పలుకుతూ వాళ్ళు ఒక కొత్త తరహాలో వ్యవసాయాన్ని రూపుదిద్దించే పరిక్రియ మన జగిత్యాల జిల్లానే నాంది పలకాలని మన ముఖ్యమంత్రి ఆశయాలు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని సీనియర్ మంత్రులు విద్యాసాగర్ గారు, సంజయ్ అన్నగారు, రవిశంకర్ గారు, మనము మంత్రి గారికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి మనకి ఏదైనా బయట నుంచి వచ్చిన యువకులకు మంచి ప్రోత్సాహకరంగా వేరే వరి పంట కాకుండా పెరడి పంట, పెరడి పంట అంటే ఒక పెరడికి పోతే కాయగూరలు ఉండు, పండ్లు ఉండు, మిరపకాయలు అన్నీ ఉండు, దాన్ని ప్రోత్సహించడానికి మన వనరులున్నా దాన్ని చేయలేకపోతున్నాం. కాబట్టి మనం ఏ విలేజ్ ఒక ఒక మండలం తీసుకోండి, మండలంలో ఆచరణ సాధ్యమైతేనే యువకులు మళ్ళా వ్యవసాయంపై ఆధారపడి మంచి జీవనం గడుపుతారు. మీరే నష్టాల్లో సాగుంటే మళ్ళా అదే అటెండర్లు అవుతారు, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలకు పోతారు. ఇప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునేది మనకు ముందున్నది కాబట్టి మీరు మంచి ప్లాన్ తయారు చేసి జగిత్యాలకు మంచి పేరు తెస్తారని ఆశిస్తాను. మన కరీంనగర్ జిల్లా అంటే పాత కరీంనగర్ జిల్లా ఇప్పుడు జగిత్యాల జిల్లాకి యాక్చువల్లీ అనుకూలం కాదు ఇంతకు ముందు. కాకపోతే ఏంటంటే గడిచినటువంటి 3-4 సంవత్సరాల లోపల చాలా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి సార్, చాలా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చేసినాయి. మన అంటే గ్రౌండ్ వాటర్ అనేది కూడా విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే మనకు 11 మీటర్ల కంటే లోతు పోతే గ్రౌండ్ వాటర్ వచ్చేది, కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం 7-6 మీటర్లోనే గ్రౌండ్ వాటర్ వస్తుంది. తర్వాత రివర్స్ పంపింగ్ ద్వారా మనము కంటిన్యూస్గా ఇయర్ మొత్తం కూడా ప్లగ్తో కెనాల్లో నీళ్ళు వస్తున్నాము. తర్వాత ఎస్ఆర్ఎస్ కెనాల్లో కూడా కంటిన్యూస్గా నీళ్ళు ఉండడం, తర్వాత కుంటలు చెరువులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మొత్తం నింపడం వల్ల ఎండాకాలంలో కూడా మా దగ్గర విపరీతమైనటువంటి నీళ్ళు ఉంటున్నాయి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు లేకపోతే ఖమ్మం జిల్లా కావచ్చు, అక్కడ గడిచినటువంటి 40-45 సంవత్సరాల నుంచి ఈ ఆయిల్ పంప్ సాగు అనేది చేస్తున్నారు. అక్కడ 3100 ఎకరాలలో ఆయిల్ పంప్ పట్టణం పండిస్తున్నారు ఇప్పటికి కూడా. అయితే ఈ గడిచిన 2-3 సంవత్సరాల నుంచి మన గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల, తర్వాత గాలిలో తేమ అనేది కూడా చాలా పెరగడం వల్ల, ఇంతకుముందు మన దగ్గర డ్రై వెదర్ ఉండే గాలిలో తేమ అనేది 40-60% మాత్రమే ఉంటుండే, కానీ ఇప్పుడు మన దగ్గర ఎండాకాలంలో చూసినా కూడా గాలిలో తేమ 50-80% వరకు ఉంటుంది. దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేసిందంటే అసలు 70 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆయిల్ మొత్తాన్ని కూడా వేరే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం మనం గడిచిన 50 సంవత్సరాల నుంచి. అయితే అసలు ఈ ఆయిల్ మనది మొత్తం అంటే అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ ఇండియా అనేది, మరి మనం వేరే కంట్రీ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం ఏంటి అని చెప్పేసి, అసలు మొత్తం ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలలో ఎక్కడెక్కడ అంటే నీటి వసతి బాగుంది అని చెప్పేసి ఒక సర్వే చేసి, ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంట్రెస్ట్ తోటి మన కొత్త ప్రాజెక్ట్స్ రావడం వల్ల ఇక్కడ విపరీతమైనటువంటి నీళ్ళు ఉండి గాలిలో తేమ అనేది బాగా ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రము ఆయిల్ పంప్ సాగుకు అనుకూలంగా ఉంది. కాబట్టి అక్కడ సైంటిస్ట్ అందరూ వెళ్ళి కూడా ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు స్టడీ చేయండి, అసలు ఆయిల్ పంప్ వస్తుందా రాదా చూడండి అని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పంప్ రీసెర్చ్ వాళ్ళని ఇక్కడ పంపించడం జరిగింది.
మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకి మాత్రమే ఈ గెలల్ని కొనడం జరుగుతుంది. బయట గెలలు అమ్ముకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు. రూపాయలు ఒక టన్నుకి ఒక ఎకరం ఆయిల్ పంప్ పెడితే మనకు 8 నుంచి 10 టన్నులు మన జగిత్యాల జిల్లాలో వస్తుంది. ఒకవేళ 10 టన్నులు వస్తుంది అనుకున్నా కూడా 10,500 చొప్పున దాని ఇనాప్ పోర్టల్లో నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి చేపట్టడం జరిగింది. రెండవ ప్రోగ్రామ్ నేషనల్ సంబంధించిన చాలా సందర్భాలను గ్రామీణ ప్రజలు మేమైతే అక్కడనే రూపంలో ఉంటాం కాబట్టి మాట్లాడాలి వచ్చే అనుకుంటుంది కాబట్టి మరి దాని మీద ఏమైనా కొంచెం మీ ప్లానింగ్ ఉన్నప్పుడు మరి ఉన్నాయా ఏమో లేకపోతే మన రైతులకు మనం ఏం చేస్తాం ఆ డివిజన్ ఏమైనా రిటర్న్ ఇస్తా పూర్తి జ్ఞానం ఇవ్వాలి. రాజేంద్ర గారు ఏదైతే ఈ యాదవుల కోసం రుణ పంపిణీ ఏదైతే జరుగుతుందో మరి రెండవ విడత ఇచ్చేటువంటి గొర్రెల పంపిణీ కోసం ఆర్డర్ ఇప్పటికే లబ్ధిదారులు మరి వాళ్ళ యొక్క వీడియోలను సబ్మిట్ చేయడం జరిగింది. కొంత ఆలస్యమైన మాట మాత్రం కాకపోతే తప్పనిసరిగా ఈ స్కీమ్ కంటిన్యూ అవుతుంది, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యమంత్రి గారి స్వయంగా చెప్పడం జరిగింది. ఈ స్కీమ్ను ప్రారంభించినటువంటి ఉద్దేశం కూడా దీనికి ఒక టార్గెట్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద సంఖ్యలో యాదవులు జిల్లా కుటుంబంలో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ పుష్కలమైనటువంటి అవకాశాలు గొర్రెలను పెంచుకొని మాంసాన్ని దిగుమతి చేసుకుంటూ ఉండడం కోసం తెలంగాణ స్వయం కష్టపడి సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గొర్రెల పంపిణీ కార్యక్రమాలు దేశంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోనే పెద్ద మొత్తంలో దాదాపుగా ఈ పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే మరి ఈ మధ్య కాలంలో ఈ రెండవ విడత ఇవ్వవలసినటువంటి గొర్రెలు ఏవైతే ఉన్నాయో కొంత ఆలస్యమైంది. తర్వాత గౌరవ సభ్యులందరూ కూడా తెలుసుకున్నాను దీని ద్వారా ఈ సభ ద్వారా ఉన్న సోదరులకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది కేవలం ఒక మన జిల్లా సంబంధించిన విషయం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెల సభ్యులు ఎవరైతే వీడి కట్టినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎవరు కూడా రెండో విడత కార్యక్రమం చేస్తున్నారు. అందులోనే మన బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత మనం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సమావేశాలు ముగ్గక ముందే దాదాపు ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ మనం వెళ్ళాడినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మనం ఆ రోజు మరి 16 తారీఖు రోజే మధ్యంతరంగానే ఆశాంతమైన వాయిదా వేసుకొని సమావేశాలను ముగించుకోవడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు ఈ 5 నెలలు నడుస్తాం. ఈ 5 నెలల్లో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఖచ్చితంగా కొనసాగించుకుని ఏమైతే ఇంకా మనం ఈ గొర్రెలకు ఉపయోగించేటువంటి గొర్రెలు కావచ్చు, ఇంకా కొన్ని కార్యక్రమాలు కావచ్చు, నిర్మాణం నిజంగా కూడా ప్రభుత్వానికి భాగమైనటువంటి మాట వాస్తవం. ఎందుకు అంటే మొత్తం రాష్ట్రం యొక్క యాక్టివిటీ అంతా కూడా స్తంభించిపోయిన తర్వాత ఆదాయ వనరులను తగ్గిపోవడం, దాంతో కొన్ని చేయాలనుకున్నటువంటి పనులు ఖచ్చితంగా చేయలేకపోవడం మరి జరుగుతున్న విషయం కూడా సభ్యులు గౌరవ సభ్యులు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఇందులో నడుపుకునేటువంటి మాట వాస్తవమే, మమ్మల్ని నడుపుకునేటువంటి మాట వాస్తవమే. కానీ కొద్దిగా ఆలస్యంగానైనా మేము ఈ సభ ద్వారా గొల్లకుర్మ సోదరులందరికీ మనవి చేసేది ఏమిటంటే తప్పనిసరిగా ఈ యొక్క గొర్రెల పంపిణీ స్కీమ్ అనేటువంటిది ఖచ్చితంగా అమలు జరుగుతుంది. ఎవరు కూడా డీడీ లోపల తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దీని యొక్క దీనికి సమ
సంబంధించి గవర్నమెంటే 75% భరిస్తా ఉన్నది, 25% మాత్రమే మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నది. మరి మీరు అవి కట్టినటువంటి మాట వాస్తవమే. కాబట్టి కొందరులో ముఖ్యమంత్రి గారికి విషయం తెలియకుండా లేదు, ఖచ్చితంగా తెలుసు, వారు కూడా తెలియకపోయింది, దీనిపైన ఆలోచిస్తున్నారు. కొంచెం వెసులుబాటు కాగానే తప్పకుండా ఈ గొల్లకు సంబంధించినటువంటి గొల్లకొంపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తర్వాత కొంతమంది ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టి మీరు అడగండి, లేదంటే మీ డ్యూటీ లోపం చేసుకోవాలని చెప్పండి. రెచ్చగొట్టిన వారు కూడా ఉన్నారు, వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నారంటే ఇది ఎవరో చెప్తే తీసుకొచ్చినటువంటి స్కీమ్ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ యొక్క అధికారం చేపట్టక ముందు గొల్లకొండ సోదరులకు సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి మరి సహకారం అందించినటువంటి పరిస్థితి లేదు. మనసీసీ కార్పొరేషన్ కింద గొల్లకొండకి లోన్లు వస్తే మరి 5+1 అంటే 5 గొర్రెలు 1 గొర్రె కోడి. ఇది కూడా ఎంతమందికి అంటే మండలంలో 25 మందికి ఇన్సూర్ అనుకో 25 యూనిట్స్ ఉండేవి. ఈ 25 యూనిట్స్ మండలంలో ఎంతమందికి ఇస్తాము, ఎన్ని సంవత్సరాలు ఇస్తాము, ఇది గడిచినటువంటి వ్యవస్థ. కానీ ఈరోజు ఒకటే గ్రామంలో 100 కుటుంబాలకు 50 కుటుంబాలు, ఒక కుటుంబంలో 4కి 5కి ఎంతమంది ఎన్నిలో ఉంటే అంతమందికి ఈ స్కీమ్ అమలు చేసినటువంటి గొప్ప ప్రభుత్వం, గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి తప్పనిసరిగా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఒక మంచి స్కీమ్ తీసుకొని అమలు చేసింది మొట్టమొదటిగా దొరకకుండా సోదరులకి. కాబట్టి కొంచెం ఆలస్యమైనందుకు మీరు ఓపిక పట్టుకోవాలి. ఈ స్కీమ్ కంటిన్యూ అవుతుంది, దీని మీద అనుమానాలు అవసరం లేదు, అపోహలు అసలే అవసరం లేదు. ఎవరో వయసుకోండి మీరు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు డీడీ లోపల తీసుకోవాల్సిన అవసరం లేదు. 100% 100% ఈ స్కీమ్ అమలు అయితే తీరుతుంది. కొంచెం సమయం పాటించాలని చెప్పేసి మీ ద్వారా సభ ద్వారా మా పిల్లలకు కూడా కోరుకుంటున్నాను. పాప పిల్లల స్టైల్ వచ్చేసి చాలా చిన్న తర్వాత ఒక్కొక్కసారి ముందు వచ్చేటువంటి కొంచెం భయపడ్డ తర్వాత చిన్నగా ఉంటుంది. దీంతో ఏంటంటే ఇంకొకటి కూడా ఉంటుంది ఏంటంటే ఒక చెరువులో మనం 10,000 పిల్లలు వేయాలనుకుంటున్నాం, ఒకసారి 50 వేలు వేస్తున్నాం, ఒకసారి 30 వేలు వేస్తున్నాం, ఒకసారి 1,00,000 వేస్తున్నాం. ఇది చెరువు సైజు బట్టి. అయితే ఈ చిన్న ఏదైతే సీడ్ ఉంటుందో ఇది వేసేటప్పుడు వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయి. ఏ 10,000 అని 4,000 వేస్తుందో 5,000 వేస్తుందో తెలియదు. ఆ సైజు ఎంత ఉండాలో కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మేమేం చేయాలి, మీరేమో పుణ్యాన్ని తీసుకొస్తారు. కాబట్టి క్వాంటిటీ కూడా ఖచ్చితంగా మేంటండి. ఇది చాలా గ్రామాలలో మాకు వస్తున్నటువంటి కంప్లైంట్ ఉన్నది. కాబట్టి అది జిల్లాధికారి మీరే కాబట్టి వాళ్ళకు ఏజెన్సీస్ ఎవరైనా ఉన్నారో ఖచ్చితంగా చెప్పండి. కాబట్టి ఆ సందర్భంలో మనం ఇప్పుడు చర్చించుకోవడం లేదు. నెక్స్ట్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారు వారి ప్రయత్నం ఏమిటంటే కాలేదు తీసుకున్నారు. అది మా పొలం దగ్గర ఏదైతే పట్టినటువంటి పట్టణం
మనము అమ్ముకునే దాకా ఆ పట్టణం పరిరక్షించుకోవడానికి కళ్ళను ఏర్పాటు చేస్తున్నది. ఇది యాదలు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కళ్ళను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సుమారుగా 750 రూపాయలు మంజూరు చేశారు. ఇప్పుడు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎన్ని కళ్ళనైతే మంజూరు చేశారు వాటిని పూర్తి చేస్తే తప్పకుండా మళ్ళీ తిరిగి అన్ని కళ్ళను తెచ్చుకునే అవకాశం ఉంది. జడ్జెస్ మరియు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు టార్గెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి 4,000, 5,000, 10,000 కళ్ళను కనుక మంజూరు చేసి ఉంటే మరి ఆ కళ్ళను పూర్తి చేస్తే మళ్ళీ అన్ని కళ్ళను కూడా మనం మంజూరు చేసుకునేటువంటి అవకాశం ఉంది. కనుక రైతులకు చాలా సౌలభ్యంగా ఉండే విధంగా ఈ రైతు కళ్ళను ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా రైతు వేదికలు కూడా దేశంలో నిజంగా చాలా గొప్ప ఒక రైతు ప్రతి కుల సంఘం కూర్చొని మాట్లాడుకోవడానికి రైతు ఒక కుల సంఘాలకు సంఘ భవనాలు ఉంటాయి. కానీ దేశానికి అనిపెట్టే రైతన్న తను ఏ పంట వేసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎట్లాంటి పంటను ఈ రాష్ట్రంలో పండించాలనేటువంటి అవగాహన కూర్చుని మాట్లాడుకోవడానికి వేదిక లేకుంటే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గొప్ప రైతు వేదికను కూడా ఉన్నారు. ప్రతి కష్టంలో రైతు వేదికను కూడా అందిస్తూ ఉన్నారు. ఇంకా రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనిస్తూ ఉంది. అంతేకాకుండా రైతు బంధు కూడా చాలా గొప్పగా నిర్ణయం తీసుకున్నారు. ఒక్క రైతు కూడా మరి మిగిలిన ప్రతి రైతుకు మరి రైతు బంధు అందాలని చెప్పి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మరి మంత్రివర్యులు గొప్పలేశ్వర గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి దగ్గర ఒక మరి చాలా చక్కటి సమావేశం జరిగింది. సాగునీటి పాత్రలకు సంబంధించినటువంటి వరద కాలువ సంబంధించినటువంటి దాంట్లో మరి దానికి ఎగువ కానీ దిగువ కానీ మరి ఎక్కడైతే ఓటీలు కావాలి, అదేవిధంగా ఎక్కడైతే లిఫ్ట్లు కావాలి, తర్వాత ప్రతి చెరువు నింపాలి, రాయకట్టు కూడా నీళ్ళు అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి శాసన సంఘాలు మరి మంత్రి గారిని మమ్మల్ని అందరూ కూడా పిలిచి గొప్పగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి మన దగ్గర ఉన్నటువంటి ప్రతి చెరువు నింపడం కోసం ప్రణాళిక రక్షించారు. మరి గౌరవ మంత్రివర్యులు ఈ నెల 24వ తారీఖున మరి సమావేశాన్ని ఈ సభలో డెప్యూటీ అందరితో కూడా నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నేను నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి జలాలను అడగగానే వెంటనే మంజూరు చేసి ఇవాళ మరి కొడుకు మనలో కూడా నీళ్లు వస్తున్నాయి. కనుక ఆ నీటిని కూడా మంజూరు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈ యొక్క సర్వసభ సమావేశం ద్వారా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇవాళ అనేక అంశాలు ఒక అంశం కాదు రెండు అంశాలు ఇప్పుడు మా మంత్రి గారు కూడా చాలా గొప్పగా దాని మీద సమాధానం చెప్పారు. కొడుకు కానీ కావాలని పాపని విషయాలు తప్పకుండా దానికి కట్టుబడదు. గతంలో ఏ ప్రభుత్వం కూడా మరి ఇట్లాంటి ప్రోత్సహించేటువంటి విధంగా ఎక్కడ కూడా చేయలేదు. మరి ముద్రాలు చాలా గొప్పగా ప్రతి చెరువులో నీళ్లు వచ్చే చెరువులు చెప్పాలంటేనే మనం గతంలో చేపలను దిగుమతి చేసుకుని ఉండేటువంటి పరిస్థితులు ఉండే కానీ ఇవాళ ప్రాంతాలను మరి చేపలను కూడా మాంసాన్ని కూడా ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రం చేరబడుతుంది. అంతేకాకుండా మరి దేశానికి ధాన్యాగారం అయిపోయిన రాష్ట్రంగా ఇవాళ ఈ రాష్ట్రం వారిని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కనుక చాలా గొప్పగా ఈ రాష్ట్రం దేశానికి మరి మార్గదర్శకంగా ముందుకెళ్తుంది. కనుక రైతు గొప్ప ముఖ్యమంత్రి గారి ఈ యొక్క సందర్భంలో అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి. ఇప్పుడే ఈ యొక్క పెన్షన్ల విషయంలో కూడా మాట్లాడుతూ తప్పకుండా ఇప్పుడు మన కోవిడ్ ఉంది కనుక ఈ కోవిడ్ దాంట్లో కూడా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్నటువంటి పెన్షన్ ద్వారా కూడా పెన్షన్స్ తప్పకుండా వస్తాయి. గొర్రెల పంపిణీ కూడా తప్పకుండా జరుగుతుంది. గౌరవ మంత్రివర్గం గారికి కూడా దాన్ని వివరించాను కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సవాల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటుంది. మా కొండ మండలంలోని కోనాపూర్ గ్రామంలో గత వర్షాకాలంలో చాలా దగ్గరలో ఉండదు పారిశుద్ధ్య విలేజ్. అక్కడి నుంచి ఇసుకరావడంతో డ్రైనేజ్లో పడి ఒక ముషాడ చనిపోయింది. అక్కడ ఆ ఫారెస్ట్లో చెక్ డ్యామ్స్ కడితే ఆ ఇసుక రాకుండా ఉండాలన్న ఉద్దేశం సార్. మీరు ఒకసారి వచ్చి చూస్తే చెక్ డ్యామ్స్ కడితే ఆ విలేజ్కి బాగుంటుంది. అదేవిధంగా వాటర్ సోర్స్ కూడా ఉంటుంది మేము భావిస్తున్నాం సార్. అదేవిధంగా జిల్లాలో ఫారెస్ట్ ఎక్కడ ఉన్నా కూడా పిచ్చి మొక్కలు తొలగించి పళ్ళ మొక్కలు పెడితే సార్ బాగుంటుంది. ఎందుకంటే విలేజ్లోకి కానీ ఇక్కడ సిటీస్కి గోధుమ పెద్ద ఎక్కువ ఉంది. అందుకోసం ఇది దీని దృష్టిలో ఉంచుకొని మీరు ఒకసారి కోనాపూర్ గ్రామాలలో సందర్శిస్తే బాగుంటుంది సార్. ఈ అవకాశం ఇచ్చినప్పుడు దానిలోకి ఏమైనా అనుకోవాల్సి వచ్చి తినడానికి ఉంది కానీ 100% ఇంకా అయితే కాపాడాలి కదా సార్. సో దే ఆర్ పుట్టింగ్ స్టెప్స్ ఫర్ మీ ఫ్రెండ్స్.
టెంపుల్ నాలుగు బోర్డ్స్ నడుస్తున్నాయి. తర్వాత మంచి రోడ్ ఉంది. ఇప్పుడు ఈ మధ్య అంతా హోటల్ కూడా నడుస్తుంది. ఫ్యూచర్లో దానికి మనం రిజర్వాయర్ ఉంది, ఎల్లప్పటి రిజర్వాయర్. కాబట్టి ఫ్యూచర్లో అక్కడ ఒక చిన్న టూరిజం ప్లేస్ లాగా ఉంది. దాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఆ స్థలం అన్యాకంగా వెళ్ళిపోతుంది. మనం ఏం చేయకపోతుంది ఇక్కడ నడితే ఫ్యూచర్లో దాన్ని ఒక ఇది మన డీర్ పార్క్ అనివల్ పార్క్ లాంటివి కూడా చేస్తే బాగుంటుందని ఉద్దేశం. ఒకసారి ప్రత్యేకమైన తీసుకొని మన మన స్కోప్ చాలా ఉంది. మన దగ్గర మన శాంపుల్ చేసినాయి నిన్నటి వరకు 1025. అందులో పార్కింగ్ కేసెస్ 161, టోటల్ నెగిటివ్ కేసెస్ 772, ఇంకా రిజల్ట్స్ 92 రిజల్ట్స్ వచ్చేయండి. ఈరోజు మన 62 శాంపుల్స్ పంపించడం జరిగింది. రికార్డ్ కేసెస్ 74, బొమ్మాయి స్టేషన్లో ఉన్నవారు 63. మన దగ్గర మైగ్రెంట్ పీపుల్ దాదాపు మా దగ్గర రికార్డ్ ప్రకారం 15,000 మంది వచ్చారు. దాంట్లో బొమ్మాయి దాంట్లో 72 మెంబర్స్ పాజిటివ్ వస్తున్నారు. మిగతా వాళ్ళంతా లోకల్ మన దగ్గర కర్ణ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వచ్చిన వాళ్ళనే ఎక్కువ ఉంది. ఇంకా 92 అవ్వండి ఇక వచ్చేది ఏదో 62 అవ్వచ్చు. జగిత్యాల గ్రామం 64 ఏరియా ఉంది సార్. ఎక్కువ ఎక్కువ ఊరే ఉంది సార్. ఊరే గ్రామంలో ఉండి 64 ఏరియా ఉంది జగిత్యాల కొట్టబెట్టే అది ఎక్కువ పెట్టలేదు. రెండు నాసే ఎక్కడికి వస్తుంది సార్? లేకపోతే ఇంకొక ఈ మధ్యన మనకు లాక్డౌన్ చేయకుండా రావడం పోవడం కాబట్టి కూడా కొన్ని హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి మార్గం కూడా మరి ఏ మండలంలో ఉన్నటువంటి వాళ్ళ మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకొని ఎవరు చూస్తున్నారు వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో మనం అభ్యర్థించాలి పెడితేనే పడ్డాం. అంటే దానికి పేరు పెట్టడం కూడా మేము కూడా మేము మాట్లాడుతున్నాం. మీరు పెరిగింది అంటే మనకు చేయొచ్చు కదా. దానికి ఒక సిస్టమ్ బాగు చేసుకుంటే మన మన జిల్లా వరకు మనం సేఫ్ సైడ్ ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది. మనం బాగా పనిచేస్తున్నారు. ఈరోజు సూపర్ పనిచేస్తుంది. ఈరోజు చివరి దాంట్లో పైడబడిలో పనిచేస్తున్న ఎమ్మెల్యే మంత్రి వాళ్ళు మూడు రెండు ఒక మెడికల్ ఆఫీసర్ పడినా మీ స్టాఫ్ జాగ్రత్తగా చూసుకుంటూనే సేవలు అందించాలి. మీకే వచ్చిన స్టాఫ్ చూస్తుంటేనే జాగ్రత్త భయపడే అవకాశం ఉంటుంది. అందుకే మ్యాక్సిమం జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేసి తర్వాత ఈ ఉన్న పరిస్థితులలో మీరు అంటే మీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ తర్వాత శానిటరీ మున్సిపల్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన పాత్ర ఉండదు కాబట్టి తప్పదు. దీనికి మన రిలాక్సేషన్ వచ్చేదాకా కొంచెం కష్టమైన మార్గం అంటే జరుగుతుంటే మొదలయ్యకుండా ఎప్పటికప్పుడు మార్గం ఇంకేమంటే వాళ్ళు అడ్వర్టైజ్ డాక్టర్ బయట వస్తున్నారు కాబట్టి వస్తున్నారు డాక్టర్
ఏదో ఫోన్ చేస్తాం
బీదో వాళ్ళు అందరూ దగ్గర దగ్గర ఇంప్రూవ్ నాకు ఎక్కడ వస్తున్నాయి కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందిగా మాట్లాడారు. జనరల్గా మీరు ప్రకారంగా బీదవారు ఏవైతే ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నారో వారి గురించి కొంత వెసులుబాటు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అయితే ఇన్స్ట్రక్షన్స్ లేవు కానీ సివియర్ కేసులు ఇక్కడ టేకప్ చేయడం మనము తర్వాత జనరల్గా కొంతమంది ఎస్సీలు ఎవరైనా అప్లై చేసుకోవాల్సి వస్తే కూడా మనం 100 బెడ్స్ ఏమో మనకు ఇక్కడ అది ఉంది 60 బెడ్స్ అయితే దీంట్లో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆసుపత్రి చెప్పిన శాఖలో ఒక సీరియస్ చేస్తున్నారు గమనించాలి. ఒకటి ఏంటంటే మానిటరింగ్ సిస్టమ్ అంతా కూడా బాగానే రిలాక్స్ చేస్తుంది. ఎవరు ఎక్కడ ఉండదు ఎక్కడ వస్తుంది ఎవరు కట్టుకునే ప్రశ్న లేదు కాబట్టి తీవ్రత పెరుగుతున్నప్పుడు ఇక్కడ ఇంకెవరు చేయరు జిల్లా ఎంప్లాయర్ జిల్లా మంత్రి ఈ జిల్లా వైద్యాలు దాని కోసం శాసన సభ్యులతో మాత్రం చేయాలని కూడా చేయాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు హోమ్ ఐసోలేషన్లో ఉంచారో కదా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకోబట్టేది విషయం వాళ్ళు ఆయనతో కలుస్తారు మనకు బయట జరుగుతారు. దాంతో ఏమంటుంటే ఆ వాడ కానీ ఆ గ్రామం కానీ ఒక భయప్రాంతంలో పోయేటువంటి పరిస్థితులు మీరు ఎవరైతే మాల్చు వచ్చినటువంటి లేదా అనుమానిస్తున్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మీరు అన్నట్టుగా ఎక్కడ బాలికలు మాట్లాడటం స్కూల్లో అక్కడ కాదు జిల్లాలోనే మనం నిజంగా ఈ 100 బెడ్స్ కన్నా వాడగలిగితే మనం ఇమీడియట్లీ షిఫ్ట్ చేసుకుంటాం. ఇక్కడే ఉంటారు సీరియస్ అయితే ట్రీట్మెంట్ చేసే ట్రీట్మెంట్ గాజులైనా నీళ్ళైనా ఒకటే ట్రీట్మెంట్ అంతేనా కొంచెం ఆ బాగా సీరియస్ ఉంటే మీకు మాత్రమే కావచ్చు కానీ నార్మల్గా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు కొంతమందికి పాజిటివ్ వచ్చేటువంటి వాళ్ళు కూడా నార్మల్గా ఉన్న వాళ్ళకి తెలుస్తూనే లేదు ప్రాణం దానికి సర్ది లేదు దగ్గు లేదు జ్వరం లేదు కానీ ఆయనకు టెస్ట్ చేయడం మాత్రం పాజిటివ్ వచ్చింది మరి వాళ్ళు మళ్ళీ పోటీ చేసిన తర్వాత నార్మల్గా ఇంటికి పోతున్నారు. ఇటువంటి వాళ్ళ కోసం నేను చెప్పేది ఇటువంటి వాళ్ళకి కొంచెం సివియర్ ఉన్నటువంటి వాళ్ళు మనం వెంటనే పెట్టుకున్నట్టయితే మనం వెంటనే ఆసక్తి తీసుకొని మనం ఈ హాస్పిటల్ పెట్టుకున్నట్టయితే ఈ పరిస్థితి అంతా కూడా ఉండదు. మనం ఇంకోటి ఏంటంటే చాలా కంట్రోల్ చేసిన వాళ్ళు బాగుంటుంది ఎందుకంటే ఆ వ్యాప్తి ఆగుతుంది దానికి ఒకసారి పోయి ఆ కుటుంబ సభ్యులు ఇంటర్వ్యూ తిరగడం వల్ల ఇంక కొంతమందికి అది అనుకునే అవకాశం ఉంది. దాన్ని నిరోధించాలంటే మనం నివారించాలంటే ఇది ఒక మార్గం మీకు ప్రిపేర్ అయ్యే మార్గం. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం మీకు బడ్జెట్ ఏమి మీరు అక్కడికి ఒకవేళ సాల్వ్ చేస్తే మీకు ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చెప్తే నాకు నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడ్యుకేషన్ అంతా మాట్లాడుతూ వారి బాధ్యత ఈ సిచ్యువేషన్ ఉన్నాయి ఇక్కడ మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఒక 100 మంది అకామిడేట్ చేసే పరిస్థితి నాకు ఉన్నది అది చేయడం కోసం ఇక్కడ ఈ చిన్న చిన్న అవసరాలు ఉంటాయని మీరు ఒక నివేదిక పంపినట్టయితే దాన్ని మనం సరిచేసుకొని ఇక్కడే చేసుకుంటే మనం జిల్లా సేఫ్ సైడ్లో ఉండాలి నా భావం. ఆలోచించి కలెక్టర్ గారు మీరు చేస్తున్నారు ఆలోచించి ఒక దగ్గరే చూసి నాకు చెప్పండి నేను ఎందుకు ఇచ్చడానికి అవసరం చెప్పి ఏర్పాటు చేస్తున్న అదేవిధంగా మీరు దయచేసి ప్రయత్నం అవసరం.